చూడండి అక్కడే ఉన్నారు. నశించాలే మోడీ మంది వైఖరి, నశించాలే 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 కేంద్ర ప్రభుత్వ మంది వైఖరి, నశించాలే 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 కేంద్ర ప్రభుత్వ మంది వైఖరి, నశించాలే 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 కేంద్ర ప్రభుత్వ మంది వైఖరి, నశించాలే 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 మోడీ ఆర్థిక విధానాలు, నశించాలే 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 కేంద్ర ప్రభుత్వ మంది వైఖరి, నశించాలే నశించాలే माइक दी वायर के लक्ष्य दादा कांग्रेस पार्टी अदे विधा सीपीएम सीआईटीयु रैतु संघम इतर आरजेडी पार्टी बीसी संक्षेम संघम राष्ट्र नायक पेद्दय्या यादव गारु पागन जो रीव्र नष्ट कल के प्रभुत्म बीजेपी प्रभुत्म रिट्बा धर कल मैं रैतलू कल रैतुलकु नष्ट कल विधा कॉर्पोरेट संस्था लाभ कल विधा मरी मूड व्यवसाय बिल्लु चट्टालु पुस्तकोचि दाने वाल विनियोगदार नष्टी अदे विधा मरी रैतुलु मार्केट दलारुल चेतुलोकि अदे विधा कॉर्पोरेट संस्था चेतुलोकि भूमि परिस्थिति केंद्र बीजेपी प्रभुत्वं कल्पिंचिंदि अदे विधा नूतन मरी विद्युत बिल्लु चट्टानि व्यतिरेकिस्ता उन्नां पेदलकु नष्टं चेसे विधंगा रात्रि मरी सब्सिडी सिलिंडर धर याबै रूपायलु चोप्पुन पेंचडं अनेटटुवंटि जरिगिंदि दीन्नि खंडिस्तू मरी पंजाब हरियाणा उत्तर प्रदेश नुंडि इतर राष्ट्राल नुंचि मोत्तं 90,000 ट्राक्टर्लतोटि ఢిల్లీ కి చేరుకున్నటువంటి పరిస్థితి రైతులంతా ఏకమై ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు. మరి వారిపైన మోదీ ప్రభుత్వం పూర్తిగా ఒక ఉగ్రవాదుల మాదిరిగా వారిపైన వాటర్ కెనాల్స్ అదే విధంగా భాషవై ప్రయోగించి పోలీసులను ఉపయోగించి మరి రైతు ఉద్యమాన్ని అణచాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంది. మరి దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల జనాభాకు అన్నం పెట్టేటటువంటి రైతులని రోజు అనేక ఇబ్బందులకు గురిచేసేటటువంటి చర్య ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పరిపాలన చేస్తలేదు కాబట్టి మేము వస్తే రైతులకు మరింత డబుల్ ఆదాయం ఇస్తామని చెప్పినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రైతుల పట్ల పేదల పట్ల అదే విధంగా మరి కార్మికుల పట్ల పూర్తిగా ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో వ్యవహరిస్తా ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు ఖండిస్తూ ఇక్కడ రస్తరకు చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక గంట సేపు అర్ధ గంట సేపు మరి మనకు ఆటంకం కలగొచ్చు కానీ మరి రైతు లేకపోతే మనం లేవు. కాబట్టి రైతు బిడ్డలుగా కార్మికుడైనా ఉద్యోగి అయినా ముందుగా ప్రతి ఒక్కరూ రైతు బిడ్డలే కాబట్టి దీనికి సహకరించి మీరు కూడా దీనికి సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు దేశంలో ఒక మహాసంగ్రామం జరుగుతూ ఉంది. ఢిల్లీలో గత 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం మన రైతాంగ బిడ్డలంతా చలికి వణుక్కుంటూ కూడా ఈరోజు ఢిల్లీలో ఇవాళ నూతన వ్యవసాయ చట్టం బిల్లును రద్దు చేయాలని కోరుతూ కేవలం ఒకే ఒక నినాదం ఏదో వాళ్ళేదో పదవులు అడుగుతలేరు లేదా మంత్రి పదవులు అడుగుతలేరు లేకపోతే పార్లమెంట్ సీట్లు అడుగుతలేరు. కేవలం మేము పండించిన పంటకు గౌరవమైనటువంటి మనకి ధర కావాలని కోరుతాము.
నూతన వ్యవసాయ చట్టం తీసుకొచ్చింది. దీని నిరసన వ్యక్తం చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు వాళ్ళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతులకు సంఘీభావంగా ఈ రోజు ఉద్యమం చేస్తా ఉన్నాం. దయచేసి చేతులు జోడించి జరుగుతా ఉన్నాం. మీరంతా మాకు సహకరించండి, మీ ఉద్యమాలు సహకరించండి. నూతన వ్యవసాయ చట్టం రద్దు చేసే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ఈ రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని శక్తులకు ఈ ఎజెంట్లు ఈ కమిషన్ ఎజెంట్లు కూడా రేపు పోతుంది. బీహార్ రాష్ట్రంలో మార్కెట్ కమిటీలు కూడా రద్దు చేయడం జరిగింది. అదే విధంగా మన తెలంగాణ తెలుగు ప్రభుత్వాలు కూడా ఈ మార్కెట్ కమిటీలు కూడా తీసేసి రైతులకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి కాబట్టి మీరు రైతు సమస్యలు అంటే గత 5 రోజులుగా ఢిల్లీలో హర్యానా నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఉద్యమాలు నడుస్తున్నాయి. కాబట్టి మీరంతా